వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్లో పిఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుల మధ్య వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఆధిపత్యం చాటుకునేందుకు ఒకరిని మించి మరొకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ పిఆర్ఎస్ టికెట్ కోసం కీలక నేతల మధ్య సమరం కనిపిస్తోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రస్తుత బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎక్కడి వెళ్లినా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా గత రెండు రోజులుగా ఇద్దరు చేసుకుంటున్న విమర్శలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ఖమ్మంలో నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్న తరుణంలో ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోనూ బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కేసీఆర్ కి తలనొప్పిగా మారుతున్నాయి. కడియం శ్రీహరి, తాడికొండ రాజయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇప్పుడు గొంతు విప్పుతూ తన ప్రత్యర్థులపై విమర్శల దాడి పెంచారు. ఆ విమర్శలు కేవలం తన స్థానిక ప్రత్యర్థులకే కాకుండా పార్టీలో పెద్దలను కూడా తాకేలా సూటిగా ఉండటం చర్చనీయాంశమవుతోంది. స్టేషన్ గన్పూర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి అక్కడ మాట్లాడుతూ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎవరికీ తలవంచి పాదాభివందనం చేయలేదని అన్నారు. తప్పు చేయను, తలవంచను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమవుతున్నాయి. అర్జించడం కాదు, ఆత్మగౌరవంతో బతకండి అంటూ ఆయన అన్న మాటలు పార్టీలో వేడిని పెంచుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా పిఆర్ఎస్ అధ్యక్షురాలు ఎంపీ మాలోతు కవితను పార్టీ అధినేత కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ మాటలన్నారంటూ ఆయన వ్యతిరేకులు చెప్తున్నారు. కేసీఆర్ రీసెంట్ గా మహబూబాబాద్ జిల్లా కేంద్రం మానుకోటలో పిఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభించారు. ఆ సమయంలో మాలోతు కవిత కేసీఆర్ కాళ్లకు మొక్కారు. దీనిపై బీజేపీ నేతలు అప్పుడే విపరీతంగా ట్రోల్ చేశారు. ఒక గిరిజన మహిళతో కాళ్లు మొక్కించుకుంటున్నారంటూ కేసీఆర్ పై విమర్శలు చేశారు. తాజాగా కడియం శ్రీహరి కూడా అన్యప్రదేశంగా ఈ విషయమే ప్రస్తావించారు. ఆయన కవితతో పాటు కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీలో ఉండలేక కడియం బీఆర్ఎస్ లో చేరారు. కొంతకాలం కేసీఆర్ మంత్రివర్గంలోనూ ఉన్నా ఆ తర్వాత ఆయన స్థానం పోయింది. ఇప్పుడు టికెట్ కూడా ఆయనకు ఇవ్వరన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కేసీఆర్ పై కోపంగా ఉన్నారని, అదే సమయంలో టీడీపీ మళ్లీ తెలంగాణలో యాక్టివ్ అవుతూ ఉండటంతో అటువైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ ముఖ్యులు కొందరు ఆయనతో టచ్ లోకి వెళ్లారని, పాత వరంగల్ జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తేవాలని, అందుకు తమతో కలిసి రావాలని కడియంను టీడీపీ కీలక నేత ఒకరు సంప్రదించినట్లు వినిపిస్తోంది. ఇక ఎలాగూ టికెట్ ఇవ్వాలనుకోవడం లేదు కాబట్టి కడియం బయటకు వెళ్లినా ఇబ్బందేం లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కడియం వంటి సీనియర్లు బయటకు వెళ్లడం అలాంటి మరికొందరికి దారి చూపించినట్లు అవుతుందన్నారు. అయితే తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభావం కోల్పోయిన టీడీపీ పార్టీలోకి కడియం వెళ్తారా అనేది కూడా ఆసక్తికరమే.